हेलो एवरीवन, सो ई वीडियो नेनु फर्स्ट टाइम तेलुगुलो चेस्तुन्नानु, स्पेशली फर् तेलंगाणा स्टेट सर्वीसेस एस्पिरेंट्स की. सो रीसेंट गा मनकि ग्रूप 1 सर्विस नोटिफिकेशन वच्चिंदि कदा, सो इट्स हाई टाइम दैट वी हैव टू स्टार्ट प्रिपरेशन. सो एग्जाम पैटर्न अंदरिकी तेलुसु कदा, इट्स प्रिलिम्स मीन्स इंटरव्यू तीसेसारु. सो मेन गा ई वीडियो अनेदि प्रिलिम्स ओरियंटेड उंटुंदि अंड प्रिलिम्स रिलेटेड गा ఎలా చదవాలి అని ఈ వీడియో మొత్తం ఉంటుంది. సో అందరికీ తెలుసు కదా 150 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 150 మార్క్స్, అండ్ ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్, అంటే ఓవరాల్ మెరిట్కి యాడ్ అవ్వవు ఈ మార్క్స్. మీ ర్యాంక్ డిసైడ్ చేసేది ఈ మార్క్స్ కాదు, జస్ట్ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి వెళ్ళి మెయిన్స్ రాయడానికి ఎంతమంది అర్హులో తెలియజేసేది ప్రిలిమ్స్ మార్క్. సో ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్. సో ఈ వీడియోలో మనం ఫస్ట్ సిలబస్ బ్రేక్ డౌన్ చూద్దాం, అంటే మొత్తం సిలబస్ని. సో ఈ సిలబస్ ఏంటి, ఓన్లీ ప్రిలిమ్స్ సిలబస్ తీసుకుంటున్నాను, మెయిన్స్ కాదు. మెయిన్స్కి నేను సపరేట్గా మళ్ళీ వీడియో చేస్తాను. సో సిలబస్ బ్రేక్ డౌన్ ఏంటి అంటే, సిలబస్లో ఏది ఏ దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, తర్వాత ఏ దానికి సెకండ్ ప్రయారిటీ ఇవ్వాలి, బికాస్ చాలా తక్కువ టైం ఉంది. సో ఈ టైంలో ఎవరైతే కరెక్ట్గా ప్రయారిటైజ్ చేసుకొని చదువుతారో వాళ్ళదే విజయం. కాబట్టి ఫస్ట్ మనం సిలబస్ అనలైజ్ చేయాలి, తర్వాత నేను స్టడీ ప్లాన్ చెప్తాను 60 డేస్కి. 60 డేస్ ఎందుకు అంటే మనకి జూలై ఆర్ ఆగస్ట్లో ఉండొచ్చు ఎగ్జామ్. సో మనం తక్కువ లైక్ జూలై అన్నట్టే చదవాలి, ఆగస్ట్ అని పెట్టుకొని అంత దూరం వరకు పెట్టుకుంటే సడన్గా జూలైలో ఎగ్జామ్ పెడితే మనకి లాస్ కదా. సో 60 డేస్లో ఎలా చదవాలి చూసుకుందాం. ఇఫ్ ఎట్ ఆల్ ఆగస్ట్లో పెట్టారనుకోండి, సో ఆగస్ట్లో మనం మళ్ళీ ప్రిపేర్ అవ్వడానికి కొంచెం టైం దొరుకుతుంది రివిజన్. సో ఇవన్నీ కరెక్ట్గా రివైజ్ చేసుకోవచ్చు. సో అందుకని 60 డేస్ తీసుకున్నాం. థర్డ్ ఏంటి అంటే రిసోర్సెస్. ఇవన్నీ సబ్జెక్ట్స్కి టాపిక్స్కి రిసోర్సెస్ ఏంటి డీటెయిల్గా చెప్తాను. సో లెట్ స్టార్ట్. సో ఇప్పుడు మనం సిలబస్ బ్రేక్ డౌన్ చూద్దాం. బ్లాక్ 1 బ్లాక్ 2గా డివైడ్ చేశాను. సో స్టాటిక్ అండ్ డైనమిక్ అన్నమాట. స్టాటిక్ అంటే ఏంటంటే మోర్ ఆర్ లెస్ ఈ ఇవి స్టాండర్డ్గా ఉంటాయి లైక్ సిలబస్లో. ఫర్ ఎగ్జాంపుల్ మన కాన్స్టిట్యూషన్ అనుకోండి, కాన్స్టిట్యూషన్ పెద్దగా చేంజ్ అవ్వదు కదా, అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ తప్ప మిగతావేమీ చేంజ్ అవ్వవు. సో ఇవి మనం ఫాస్ట్గా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చదువుకున్నాం అనుకో చాలా బెనిఫిట్ అవుతుంది, బికాస్ ఈ సబ్జెక్ట్స్ అనేవి మనకి మల్టిపుల్ రివిజన్స్ కావాలి ఈ సబ్జెక్ట్స్కి. సో అందుకని ఇవన్నీ స్టాటిక్లో పెట్టా. బ్లాక్ 2లో ఏంటంటే ఏవైతే కొంచెం తక్కువ ప్రయారిటీ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయో అవి సెకండ్ ప్రయారిటీ ఇచ్చా, బికాస్ ఈ సబ్జెక్ట్స్ చదివాక కరెంట్ అఫైర్స్ చేస్తే మనం కనెక్ట్ చేసుకోగలుగుతాం కాబట్టి. సో నేను వన్ బై వన్ చెప్తాను. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ. అండ్ నెక్స్ట్ హిస్టరీ తీసుకున్నాను, హిస్టరీ అండ్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అండ్ సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. ఫోర్త్ ఏంటి జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ అండ్ తెలంగాణ జియోగ్రఫీ. సో ఫిఫ్త్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటంటే ఎకానమీ. సో ఇక్కడ ఎకానమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఏంటి గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా. తర్వాత పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో ఇలా హ్యావ్ డివైడెడ్ అన్నమాట. తర్వాత 8th సోషల్ ఎక్స్క్లూజన్ రైట్ ఇష్యూస్ సచ్ యాజ్ జెండర్ క్యాస్ట్ ట్రైబ్ డిసెబిలిటీ ఇంక్లూజివ్ పాలసీస్. సో ఈ ఆర్డర్లో చదువుకుంటే మనకి చాలా బెనిఫిట్ అవుతుంది, బికాస్ ఈ సోషల్ ఎక్స్క్లూజన్ టాపిక్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ చదివినాక ఇంకా బాగా అర్థమవుతుంది. తర్వాత బ్లాక్ 2కి వచ్చాం. బ్లాక్ 2లో ది డైనమిక్ పార్ట్ అనమాట, విచ్ ఈస్ చేంజింగ్. సో కరెంట్ అఫైర్స్, కరెంట్ అఫైర్స్లో మనకి రీజనల్ ఇంపార్టెంట్, నేషనల్, ఇంటర్నేషనల్ ఈ 3 టైప్స్ ఉంటాయి. సో ఈ 3 చాలా జాగ్రత్తగా చదవాలి. అండ్ ఇవి ఎప్పుడు అర్థమవుతాయంటే మీరు స్టాటిక్ పర్ఫెక్ట్ అయ్యాక ఇవి చాలా బాగా కనెక్ట్ చేసుకోగలుగుతారు. అండ్ సెకండ్ ఏంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. ఇందులో మనకి క్లైమేట్ చేంజ్, ఇంకా ఇంపార్టెంట్ సమ్మిట్స్, గ్రూపింగ్స్, ఏషియన్, బిమ్స్టెక్ ఇవన్నీ ఉంటాయి కదా, అండ్ బైలాటరల్ రిలేషన్స్ అంటారు. సో ఇవన్నీ ఇందులో వస్తాయి. థర్డ్ ఏంటి జనరల్ సైన్స్,
ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ ఇస్రో అచీవ్మెంట్స్ కానీ అండ్ జనరల్ సైన్స్ లైక్ చిన్నప్పటి నుంచి చదువుకున్న సైన్స్లో ఇంపార్టెంట్ థీమ్స్ కానీ అవి ఉంటాయి. తర్వాత ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్, మిటిగేషన్ స్ట్రాటజీస్ అండ్ ఫిఫ్త్ వన్ ఏంటంటే లాజికల్ రీజనింగ్. ఇది కూడా ఇంపార్టెంటే. ఇక్కడ మనకు చాలా స్కోరింగ్ ఉంటుంది. ఎందుకు ఇక్కడ పెట్టానంటే మోస్ట్లీ మనకి టెన్త్ వరకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండే ఉంటుంది కాబట్టి, ఇంకా ఇది మనకి లాజిక్ ఎలా చేయాలో తెలిస్తే ఫాస్ట్గా చేసేయచ్చు కాబట్టి నేను బ్లాక్ టూలో పెట్టా. సో ఇక్కడ మనం మెయిన్గా ఏం చూసుకోవాలంటే ఏ సబ్జెక్ట్స్కి ఎన్ని డేస్ ఇవ్వాలి. సిన్స్ ఇట్ ఈస్ అ 60-day ప్లాన్, నేను 60 డేస్ని ఈ అన్నిటికీ వచ్చేలాగా డివైడ్ చేశాను. సో ఈ బ్రాకెట్లో ఉన్నదే నెంబర్ ఆఫ్ డేస్ అన్నమాట. సో నెంబర్ ఆఫ్ డేస్ కూడా నేను ఐడియల్గా 2 డేస్ 3 డేస్ అని అట్లా పెట్టలేదు ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్కి, ఎందుకంటే అవి మనం మెల్లగా అర్థం చేసుకుంటూ చదివితేనే అర్థమవుతుంది. సో అందుకనే దానికి ఏ సబ్జెక్ట్కి ఎంత టైం కావాలో నేను దానికి తగ్గట్టుగానే ఇచ్చాను. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాలిటీకి 10 డేస్, హిస్టరీ ఆఫ్ ఇండియాకి 8 డేస్, సొసైటీ తెలంగాణ హిస్టరీకి 8 డేస్ అనుకుంటున్నాం, వరల్డ్ జోగ్రఫీ ఇండియన్ జోగ్రఫీ టీఎస్ 8 డేస్, ఎకనామీకి 8 డేస్, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇండియా 3 డేస్, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ 2 డేస్. సో ఈ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్లో మనకి నార్మల్గా చాలా పాలసీ స్కీమ్స్ ఉన్నాయి కదా, అవి చదువుకోవచ్చు అన్నమాట. 2 డేస్ అంటే చాలా బెనిఫిటే, కాకపోతే ఇది మళ్ళీ రివిజన్ చాలా చేసుకోవాలి బికాస్ ఇదంతా ఏమంటారు ఫ్యాక్చువల్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి రివిజన్ ఇంపార్టెంట్ ఈ వాటికి, గవర్నెన్స్ పబ్లిక్ పాలసీస్కి. తర్వాత ఎక్స్క్లూజన్ రైట్స్ ఇవన్నీకి 1 డే ఇచ్చాను. తర్వాత కరెంట్ అఫైర్స్ అనేవి డైలీ చదవాలి, డైలీ చదివితేనే మీకు ఓవరాల్గా అక్యూములేట్ అయ్యి గుర్తుంటాయి. ఒకటే రోజు పట్టుకొని ఈరోజు కరెంట్ అఫైర్స్ అయిపోవాలి అని అంటే అవి గుర్తుండవు, చాలా కష్టం. సో ఇది డైలీ చూసుకోవాలి, డైలీ ఆన్ డైలీ బేసిస్ మనం రిఫర్ చేయాలి డైలీ కరెంట్ అఫైర్స్ని. తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, దీనికి 2 డేస్ ఇచ్చాను. జనరల్ సైన్స్ దీనికి 3 డేస్ ఇచ్చాను. మీ అన్నిటికి రిసోర్సెస్ కూడా చెప్తాను సో దట్ మీకు ఏం చదవాలి కొన్ని చదవాలనేది ఫాస్ట్గా అయిపోతుంది. మీ రిసోర్సెస్ అన్నీ కరెక్ట్గా పెట్టేసుకుంటే ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ మీరు చదవడం అనేది చాలా ఈజీగా అయిపోతుంది. తర్వాత ఎన్వైరన్మెంట్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, దీనికి 2 డేస్. తర్వాత లాజికల్ రీజనింగ్ది 5 డేస్ ఇచ్చాను, ఎందుకంటే ఇది చేసేయచ్చు ఈజీగా. 5 డేస్ కూడా ఎక్కువ, నేను నన్ను అడిగితే ఒక ప్రాక్టీస్ ఉండాలి కాబట్టి నేను ఇంకా 5 డేస్ ఇచ్చాను. సో ఇవంతా కలిపితే 60 డేస్ అవుతుంది. సో ఇప్పుడు మనం స్టడీ ప్లాన్ చూసేసాం కదా 60 డేస్కి, టైం టేబుల్ ఏంటో చూద్దాం ఫర్ ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్. సో ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ ఏంటంటే డే అంతా ఏం ఓన్లీ మనకు ఒకటే పని ఉంటుంది, చదువుకోవడం. అఫ్ కోర్స్ ఇంకా వేరే పని కూడా ఉంటుంది నాకు తెలుసు. సో అది కూడా మనం మేనేజ్ చేస్తూ చదవాలి. వీ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ అట్లీస్ట్ 12.5 అవర్స్ డైలీ, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది, ప్లస్ చాలా కాంపిటీషన్ ఉంది. ఈరోజు చూసారు కదా పేపర్లో మార్నింగ్ ఆల్రెడీ 13,000 అప్లికేషన్స్ పెట్టేశారు అందరూ గ్రూప్ 1కి. సో ఇట్స్ హై టైం దట్ మనం ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయాలి. సో నేను ఎలా షెడ్యూల్ చేశానంటే, సో మార్నింగ్ 5:30కి లేవాలి, మార్నింగ్ ఒక సెషన్ పక్కా ఉండాలి 5:30 to 7:30, 2 అవర్స్, అదొక స్లాట్ 1 లాగా పెట్టుకోండి. తర్వాత 8:30 to 8:30 ఫ్రెష్ అప్ అయిపోయి తినేసి మళ్ళీ మనం స్టడీ ఆర్కి కూర్చోవాలి 8:30 to 12:30. అక్కడ మనకి మ్యాక్సిమం టైం ఇక్కడే తీసుకోవాలి, ఎందుకంటే మార్నింగ్ అవర్స్ ఫ్రెష్గా ఉంటుంది అండ్ మంచిగా చదవడం స్టార్ట్ చేస్తే కంటిన్యూస్ 4 అవర్స్ స్లాట్ అనేది అలా అయిపోతుంది. సో మనం 2 అవర్స్ అని పెట్టుకుంటే చాలా యూనో స్విచ్ ఓవర్ ఎఫెక్ట్ వస్తుంది, ఒకదాని నుంచి ఒక సబ్జెక్ట్ ఒకదాని నుంచి ఎక్కువ అట్లా చేంజ్ చేయొద్దు, కంటిన్యూస్గా చదివేసేయండి ఒక సబ్జెక్ట్. అప్పుడు అయిపోయాక మనకి మంచి ఒక సబ్జెక్ట్ అయిపోయింది అనిపిస్తుంది. సో స్లాట్ 2 మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని 2 PMకి స్టార్ట్ చేసేయండి 2 to 5, మళ్ళీ 3 అవర్స్ అవుతుంది స్లాట్ 3. సో ఈ 3 స్లాట్స్లో మనం ఒక స్టాటిక్ సబ్జెక్ట్ చేసేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ మనం ఒక
సబ్జెక్ట్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పాలిటీ తీసుకోండి. ఈ త్రీ స్లాట్స్లో గట్టిగా చదివితే సిక్స్ ప్లస్ త్రీ అవర్స్ 9 అవర్స్ దీనికి మంచిగా చదివేసామనుకోండి, 10 డేస్లో ఈజీగా పాలిటీ అయిపోతుంది, అట్లీస్ట్ 1 టైం అన్నా అయిపోతుంది. సో తర్వాత ఏంటి, దేంతో చదువుకుంటూ కూర్చుంటే మనకు మనం ఎప్పుడు టెస్ట్ చేసుకుంటాం, సో 5 వరకు మనం చాలా అలసిపోయి ఉంటాం, సో మన బ్రెయిన్ ఇంకా తీసుకోలేకపోతుంటుంది. అప్పుడు మనం చేంజ్ చేయాలి సబ్జెక్ట్ అన్నా, లేకపోతే మనం ఏం చదువుతున్నామో అనేది కొంచెం వేరియేషన్ తీసుకురావాలి. సో అందుకనే 6 PM to 8 PM 2 అవర్స్ స్లాట్స్లో, స్లాట్ 4లో నేను ఏం చేశానంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, సాల్వింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో మీరు ఏమేమి తీసుకోవచ్చు, టీఎస్పీఎస్సీ ప్రీవియస్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే, సపోజ్ లాస్ట్ టైం HMWSSBE ఎగ్జామ్ పడిండే, అందులో ఉన్న జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ తీసుకోండి, లేదా టీఎస్పీఎస్సీ వేరే ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, ఒకటి శాంపుల్ క్వశ్చన్ పేపర్ ఉంది, ఇంకా 2016 పేపర్ ఉంది టీఎస్పీఎస్సీ, అది తీసి సాల్వ్ చేయండి. ఇంకా సీడిఎస్ పేపర్స్ ఉంటాయి, సీడిఎస్లో క్వశ్చన్స్ చాలా బాగుంటాయి, అంటే యూపీఎస్సీ లెవెల్లో ఉండకుండా మన స్టేట్ సర్వీసెస్కి యూజ్ అయ్యేలా ఉంటాయి. సో సీడిఎస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి, 2011 నుంచి సాల్వ్ చేయండి. నా దగ్గర ఉన్న ప్రీవియస్ క్వశ్చన్ పీడిఎఫ్స్ నేను యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ క్లబ్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, అందులో పోస్ట్ చేసిస్తాను. సో నేను మళ్ళీ ఇప్పుడు టీఎస్పీఎస్సీ కొత్తగా ఛానల్ క్రియేట్ చేసి దాన్ని మెయింటైన్ చేయలేను కాబట్టి యూపీఎస్సీ దాంట్లోనే పోస్ట్ చేస్తాను, కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సీడిఎస్ పేపర్స్. తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్, ఇప్పుడు ఏంటి అని, ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్స్ అన్నీ టెస్ట్ సిరీస్ అని అవి ఇవి స్టార్ట్ చేస్తూ ఉంటాయి, ఎలాగో మనకి క్వశ్చన్స్ దొరుకుతాయి, సో అలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. తర్వాత స్లాట్ ఫైల్ ఏంటి, అప్పటికే మనం చాలా యూనో టైర్డ్ అయి ఉంటాము, సో లాస్ట్ స్లాట్లో ఏం చేయవచ్చు అంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్ తీసుకోవచ్చు. న్యూస్ పేపర్ తీసుకున్నాం అనుకో, నిద్ర మూడ్ అనేది కొంచెం యూనో కొంచెం మనకి రిలీఫ్గా ఉంటుంది కొత్త సబ్జెక్ట్ తీసుకొని. ఇంకా ఆబ్వియస్లీ న్యూస్ పేపర్ చదువుతుంటే మనకి కొంచెం ఆబ్వియస్గా ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది, ఏమేమి కొత్తగా వచ్చింది పేపర్లో అని చూస్తాము. కరెంట్ అఫైర్స్ చదువుకోవచ్చు ఇక్కడ కరెంట్ అఫైర్స్కి మ్యాగజైన్స్ ఏమైనా మీరు చదువుతుంటే ఆల్రెడీ అవి తీసి చదవచ్చు లాస్ట్ స్లాట్ ఆఫ్ ద డేలో. సో ఇలా అట్లీస్ట్ 12.5 అవర్స్ చదివగలిగితే ఫర్ 60 డేస్ నో వన్ కెన్ స్టాప్ యూ. సో దిస్ ఈజ్ అ టైం టేబుల్.